ఈరోజు ప్రకాశం బ్యారేజ్ విషయంలో ఈ బోట్లను వదిలేరంటే, అన్ని 40-50 టన్నులు ఉన్న బోట్లను వాళ్ళు పంపించగలిగారంటే నిజంగా వాళ్ళ తాలూకా, నాకైతే కొన్ని సందర్భాల్లో మాటలు కూడా రావట్లేదు అంటే వాళ్ళని ఏ రకమైన క్రిమినల్స్ అనాలో అర్థం కాదు. చాలా మందిని చూసాం, ఉగ్రవాదులు అంటాం, మిలిటెంట్ అంటాం, నక్సలేట్లు అంటాం, రకరకాల పేర్లు ఉపయోగిస్తాం, కానీ వీళ్ళని ఏ రకంగా చేయాలి? ఇంక దేశ ద్రోహుల కింద ఆలోచించుకోవాలి. అంటే ఇటువంటి వ్యక్తులు సొసైటీలో ఉండడానికి, రాజకీయాల్లో ఉండడానికి ఎలాగో అర్హత లేదు, కనీసం సొసైటీలో ఉండేదానికి కూడా అర్హత లేదు. సీఎం కుర్చీలో కూర్చోవడానికి సొంత బాబాయిని చంపించేసిన తర్వాత కూడా నోరు మెదపలేదు. తనకి తనే వేరే వాళ్ళ చేత కత్తిఘాట్లు పెట్టించుకుంటాడు, కోటి కత్తిఘాట్లు పెట్టించుకుంటాడు, మళ్ళా సీఎం కుర్చీలో కూర్చోడానికి గులకరాయ ఆశాలు వేసాడు. అన్ని వేసినా కూడా ఇంకా ఏమీ అతను వర్కౌట్ అవ్వకపోయేసరికి ఈరోజు వచ్చిన ఫ్లడ్ సిచ్యువేషన్ని కూడా కనీసం మానవతా కోణంలో ఆలోచన చేసుకోకుండా, కనీసం అతను తరపున ఒక పులిహోర పొట్లం కూడా తీసుకొచ్చి ఎవరికి కూడా పెట్టే పరిస్థితి లేకుండా, మళ్ళా తిరిగి ఆ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చాడంటే, ఇబ్బంది పెట్టాలని చూశారంటే నిజంగా ఒకటి మాత్రం క్లియర్ అండి, ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు చాలా గట్టి చర్యలు ఉంటాయి. ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని క్షుణ్ణంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడైనా ఏ లీడ్ దొరికినా కూడా ఎట్టి పరిస్థితులని ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి ఆలోచన తీరున్న జగన్మోహన్ రెడ్డి అసలు సొసైటీలో ఉండే అర్హత ఉందా? మళ్ళీ చెప్తున్నా, ఈరోజు అంటే మొత్తం ఎంటైర్ ఈ 10 డేస్ 11 డేస్ ఎపిసోడ్లో నాకు తెలిసి ఒక 20 మినిట్స్ ప్రజల్లో ఉన్నాడు. సీఎంగా ఉండేటప్పుడు ఏరియల్ సర్వే చేసేవాడు, 11 సీట్లు వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా హోదా కూడా కాదు, ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి కనీసం బురదలో దిగి ఓ 10 నిమిషాలు తిరిగాడు, బయటకు వచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయిన కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు 4 నెలలు అయిపోయినాయని ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు, నువ్వు చేయాల్సింది రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకోవాలని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలకు న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద ధ్యాస పెట్టుకుని అడుగుతా ఉన్నాం. ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాన్ని ఒక్కసారి చెప్తా ఉన్నా, ఈరోజు నేను అడుగుతా ఉన్నా రైతుల విషయానికి, ఇదే రైతుల విషయానికి సంబంధించి నేను చెప్తా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఒకసారి పరిస్థితి ఎలా ఉంది అని గమనించమని అడుగుతా ఉన్నా. ఇంతవరకు ఈరోజు ఈ క్రాప్ కార్యక్రమం జరగడంలా ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది, సచివాలయాలలో ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసి సచివాలయాలను వదిలేశారు, వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైపోయింది, రైతులకు ఇవ్వాల్సిన ఉచిత పంటల బీమా కాలికి వదిలేశాడు, రైతుల తరపున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా వదిలేశాడు. నేను అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఈ క్రాప్ ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను, గ్రామ సచివాలయాల్లో పెట్టాల్సిన సోషల్ ఆడిట్ లో పెట్టాల్సిన లిస్టులు ఏమైనా అయ్యా అని అడుగుతున్నాను, ఆర్బీకే వ్యవస్థ ఏమైందా అని అడుగుతా ఉన్నాను, ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను. వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను, వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ ఏమైందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను, రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం గతంలో జగనే ఉండి ఉంటే 13,500 ఖరీఫ్ సీజన్ మొదలయ్యే టయానికి రైతు అన్న చేతిలో పడింది, ఇలా 20,000 ఇస్తానన్నాడు, 20,000 ఇస్తానన్న పెద్ద మనిషి ఆ 13,500 ఎగిరిపోయింది, 20,000 గాలికి ఎగిరిపోయింది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఆర్బీకే వ్యవస్థ జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీకేలు ఎఫెక్టివ్గా పనిచేస్తూ జియో ట్యాగింగ్ చేస్తూ ఈ క్రాప్ నమోదు చేస్తూ పారదర్శకంగా ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంటే కట్టేది, రైతన్నకు ఏ పంట నష్టం జరిగినా ఏ నష్టం జరిగినా కూడా ఈ క్రాప్ నమోదయ్యేది, ఆర్బీకేలు పనిచేసేటివి, వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ముమ్మరంగా పనిచేసేటివి, ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరిగేది, ఇన్సూరెన్స్ కూడా రైతన్న నిశ్చింతగా మళ్ళీ సీజన్ వచ్చేసరికి రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా పడింది, రైతన్నలకు
ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకోకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది. రైతన్న వ్యవసాయం మొదలు పెట్టేసరికి రైతన్న చేతిలో పెట్టుబడి కోసం రైతు భరోసా సొమ్ము ఉండేది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ప్రతి రైతుకు కూడా ఇలాంటి నష్టం గతంలో జరిగి ఉంటే గతంలో రైతన్నకు ఎంత వచ్చేది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. ఇదే జగన్ ప్రభుత్వంలో జరిగి ఉంటే రైతన్నకు ఏమేమి మేలు జరిగి ఉండేటివే తెలుసా? ఈ పార్టీకే రైతన్నకు సీజన్ స్టార్ట్ అవుతూనే, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూనే రైతన్నకు రైతు భరోసా కింద, పెట్టుబడి సహాయం కింద రైతన్న చేతిలో 13,500 రూపాయలు రైతన్నకు భరోసా ఇస్తూ నిలబడేది. సీజన్ ముగిసేలో కానీ పెట్టుబడికి సహాయం ఒకటే కాదు రైతన్నకు. రైతన్నకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో విపత్తులు వస్తే హెక్టార్కు 15,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితులు. అది కూడా తప్పుడు మాటలు మాట్లాడాడు, అబద్ధాలు మాట్లాడాడు. ఆయన హయాంలో ఎక్కువ ఇస్తా ఉన్నారంట, జగన్ వచ్చిన తర్వాత తగ్గించాడు, అది కూడా అబద్ధమే. ఆయన హయాంలో హెక్టార్కు 15,000 ఇస్తా ఉంటే జగన్ వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 17,000 చేసింది హెక్టార్. అదే జగన్ ఉండింటే ఇటువంటి విపత్తి వచ్చిందంటే ఒకవైపు రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా కింద 13,500 సొమ్ము వచ్చేది, రైతుకు 17,000 రూపాయలు హెక్టార్ కంటే దాదాపుగా 7,000 రూపాయలు హెక్టార్కు, ఎకరాకు 7,000 రూపాయలు రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చేది ఎప్పుడే, ఇమీడియట్గా సీజన్ ముగిసేలో కానీ రైతన్నకు. ఇదే ఈస్ట్ గోదావరి జిల్లాలోనే ఒక్కొక్క రైతన్నకు ఒక్కొక్క ఎకరాకు ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా కట్టినందువలన ఒక్కొక్క రైతన్నకు 24,000 రూపాయల నుంచి 29,000 రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ము రైతన్నకు పడేది.